హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి మీరు చూస్తున్న హరి మేక్ ఛానల్ ఫ్రెండ్స్ మన వీడియోలో హోండా సిబీ షైన్ కి అడ్డెడ్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనేది ఎలా సెట్ చేయాలని చూపిస్తాం. మనకు కావాలంటే ఈ స్విచ్ తీసుకొని చేసుకోవచ్చు. అయినా ఈ స్విచ్లో ఏంటంటే మనకి ఎగస్ట్రా ఈ స్విచ్ కలపెట్టడం బదులు ఎగస్ట్రా ఇక్కడ ఒక స్విచ్ వస్తుంది కానీ వేసుకుంటే మనకి ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ కానీ కలిపి వస్తుంది. ఓకేనా, మనం ఇదే కాలం వేసుకోవచ్చు, లేకపోతే ఇది కాలం వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మనం దీన్ని వేసుకుంటే ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఎగస్ట్రా వస్తుంది కాబట్టి మనకి ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ అనేది మనకి ప్లస్ అవుతుంది. కాబట్టి దీన్ని వేసుకోవడమే బెస్ట్ కదా మనకి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా దాన్ని వేసుకున్న ముందు ఈ హెడ్లైట్ స్క్రూలు ఇవన్నీ ఓపెన్ చేసుకుందాం. సీట్ ఓపెన్ చేసుకుందాం. సీట్ కింద రెట్టి 5 ఉంటుంది, దానికి 10mm బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ని ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనం ఈ ఓపెన్ చేసే ముందర మీకోసం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం హెడ్లైట్ అనేది ఓపెన్ చేసుకున్నాం. హెడ్లైట్ అనేది ఓపెన్ చేసుకుని అలాగే సీటు ఈ స్విచ్ అనేది ఓపెన్ చేసుకుని లేతకెళ్ళి ఒక హోల్ అనేది వేయించుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోస్ లాగా చెప్పాను మీకు హోల్ అనేది ఎలా వేయించుకోవాలి అని చెప్పేసి. మనం సీట్ ఓపెన్ చేసి సీట్ కాడ రెక్టిఫైర్ కానీ తీసేస్తాం. ఈ రెక్టిఫైర్ అనేది మనం రెక్టిఫైర్ కనెక్షన్ ఇస్తాం. రెక్టిఫైర్ కనెక్షన్ ఇస్తే అంటే వెనకాల డేంజర్ టోటల్ లైటింగ్ ఆఫ్ అనేది ఆఫ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు మరొక స్విచ్ కానీ చూపిస్తాను. మీకు పైన ఒక ఇమేజ్ కనబడుతుంది కదా, ఆ స్విచ్ గురించి కానీ ఎలా కనెక్షన్ లేదని చూపిస్తాను. మనం అయితే సెట్ చేసి ఈ స్విచ్ ఒక 3 మీటర్లు వైర్ తీసుకోండి, ఎందుకంటే రెక్టిఫైర్ నుంచి కనెక్షన్ చేయాలి కాబట్టి ఒక 3 మీటర్లు వైర్ కావాలి దీనికి. మనం ఈ వైర్ అనేది లాక్కుందాం. వైర్ అనేది లాక్కొని ఇక్కడ నుంచి ఇలా నీట్గా లాక్కోండి ఫ్రెండ్స్. లోపల గలీజ్గా లేకుండా, మడత పడకుండా, షార్టేజ్ అవ్వకుండా నీట్గా ట్యాంక్ కింద వాటంగా లాక్కోండి, మరొకసారి ప్రాబ్లం అనేది రాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ స్విచ్ అనేది బిగించుకునేద్దాం. అదేవిధంగా వైర్ కానీ లాక్కునేద్దాం. లాక్కునేసి మీకు తర్వాత ఏం చేయాలా ఏందనేది చూపిస్తాను. ఈ స్విచ్ సెట్ చేసుకున్నప్పుడు హోల్ అనేది కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బిగిపోకండి. ఓకేనా, ఇప్పుడు చూడండి వైర్ అనేది లాక్కునేసాను. వైర్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా ట్యాంక్ కింద నుంచి మడత పడకుండా నీట్గా లాక్కున్నాను. ఇక్కడ నీట్గా టేప్ వేసుకొని, లేకపోతే ట్యాగ్ దొరికితే ట్యాగ్ అనేది వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెక్టిఫైర్ వైరు స్విచ్ కానీ బిగించేస్తాను, హోల్ వేసుకొని. ఇప్పుడు మనం ముందుగా ఏం చేస్తాం, రెక్టిఫైర్ కనెక్షన్ చేద్దాం. రెక్టిఫైర్ కనెక్షన్ ఇస్తే మనకి ఇక్కడ పని అయిపోద్ది కదా, సీట్ అనేది బిగించేస్తే పని అయిపోద్ది. ఈ రెక్టిఫైర్లో మనం ఏ వైర్ కట్ చేయాలి, ఎల్లో కలర్ వైర్ కట్ చేయాలి. ఎల్లో కలర్ వైర్ అంటే ఒక డెడ్ సంబంధించింది, ఒక వెనకాల డేంజర్ సంబంధించింది వైర్ ఇది. ఓకే, ఈ రెండు కట్ చేసి ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, దానికి ఒక వైరు దీనికి ఒక వైర్ ఇచ్చేయండి. ఓకేనా, ఇదే విధంగా 2 వైర్లు దానికో వైర్ దీనికో వైర్కి ఇచ్చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇచ్చేసి చూడండి ఇచ్చేసాను. నీట్గా టేప్ కానీ వేసుకునేసాను, ఎల్లో కలర్ వైర్కి ఇచ్చేసాను. ఈ వేసిన తర్వాత మనం ఇక్కడ అనేది పని అయిపోయింది కాబట్టి మనం రెక్టిఫైర్ అనేది ఆ 10mm బోల్ట్ అనేది బిగిచ్చేస్తామంటే ఇక్కడ పని అయిపోద్ది. సీట్ కానీ వేసుకునేచ్చు. ఓకేనా, నేను బిగిచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బిగిచ్చేసాను. బిగించిన తర్వాత మనకు సీట్ వేసుకుంటే ఆల్మోస్ట్ అనేది సీట్ కింద అనేది మనకి పని అయిపోయినట్టు. మనం డైరెక్ట్గా ముందర హెడ్లైట్ కాడికి వెళ్ళిపోదాం. ఈ హెడ్లైట్ కార్డు ఇప్పుడు ఏం చేయాలంటే మనకి రెక్టిఫైర్ వైర్లు ఈ స్విచ్ వైర్లు. ఈ స్విచ్ వైర్లో ఒక చిన్న ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఎబ్జెడ్ స్విచ్ కాబట్టి కరెక్ట్గా ఒక జాన్ పెట్టుకొని లోపల కట్ చేయండి. మీకు ఇంతమంది యూనికాన్ వీడియోలో కానీ చెప్పాను, ఒక జాన్ పెట్టుకుని కరెక్ట్గా కట్ చేసి ఈ రెండింటిలో ఏ వైర్ అయినా ఒక్క వైర్ కట్ చేసుకోండి. ఓకేనా, మనకి ఎబ్జెడ్ ఏంటంటే డైరెక్ట్గా బ్యాటరీ మీద హెడ్లైట్ అనేది ఎలగద్దు కాబట్టి ఈ 2 వైర్లు కలిసి ఉంది. మనకి షైన్ ఏంటంటే రెక్టిఫైర్ నుంచి మ్యాగ్నెట్ కరెంట్ వస్తుంది కాబట్టి ఈ వైర్ అనేది మనం డిస్కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ డిస్కనెక్ట్ చేసి ఈ వైర్కి అనేది ఒక ఎగస్ట్రా వైర్ అనేది లాక్కోండి. ఒక మాల్ ఎగస్ట్రా వైర్ తీసుకోండి, 4mm వైర్ తీసుకొని ఒక 1/2 మీటర్ తీసుకోండి, సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఒక 1/2 మీటర్ తీసుకొని దీనికని జాయింట్ చేద్దాం. దీనికని జాయింట్ చేస్తే మనకి ఏంటంటే ఒక లైను మాల్ బ్యాటరీ కనెక్షన్, ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్కి ఒక వైరు, అలాగే మనకి హెడ్లైట్కి ఒక వైరు. కరెక్ట్గా మరొక జాయిన్ తీసుకొని ఎక్స్ట్రా స్లీవ్ అనేది కట్ చేసింది. ఎక్స్ట్రా స్లీవ్ అనేది అవసరం లేదు, ఎబ్జెడ్కి ఏంటంటే వైర్ అనేది పొడుగు వస్తుంది కాబట్టి అది కట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ పని అయిపోయింది ఫ్రెండ్స్. దీనికనేది నీట్గా టేప్ వేసేయండి. టేప్ వేస్తామంటే మనకి ఇక్కడ పని అయిపోద్ది. ఇప్పుడు టేప్ అనేది వేసాం కదా, ఈ వైర్ అనేది ముందరకి హెడ్లైట్లోకి లాక్కుందాం ఫ్రెండ్స్. నీట్గా ఎండ్ నుంచి గలీజ్గా ఒరిజినాలిటీగా ఉండాలి. మనం ఏ పని చేసినా సరే ఒరిజినాలిటీగా నీట్గా లాక్కొని చూసినా ఒరిజినాలిటీగా ఉండాలి. ఓకేనా, ఈ విధంగా నీట్గా లాక్కునేసి మనం ఇక్కడ తీసుకొచ్చుకునేస్తే ఇప్పుడు మనకి మిగిలినది ఎక్స్ట్రా వైర్ ఒకటి లాక్కున్నాం. ఈ రెక్టిఫైర్ కనెక్షన్ వైర్లు ఉన్నాయి. ఈ వైర్లు అనేది ఎలా కనెక్షన్ చేయాలని చెప్తాను. మనం ఇచ్చుకునే ముందుగా మనం ఏం చేస్తామంటే ఆన్ అండ్ ఆఫ్ ఇద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ బండికి ఆన్ అండ్ ఆఫ్ ఇద్దాం, మనకి క్లారిటీ అనేది వస్తుంది మనకి ముందుగా. ఓకేనా, ఆన్ అండ్ ఆఫ్కి సంబంధించింది ఈ 2 వైర్లు మనం ఎగస్ట్రా ఒక వైర్ లాక్కున్నాం, ఆ వైర్ కానీ ఉంది ఇక్కడే. మనం ఆ 2 వైర్లు ఏం తెలుసుకోవాలంటే ముందుగా ఈ వైర్ కనెక్షన్ చేయాలి. ఓకేనా, ఈ వైర్ కనెక్షన్ మనకి ఇగ్నిషన్ లాక్ అవుట్పుట్ కానీ ఇస్తే ఇది ఈ 2 వైర్ కనెక్షన్ ఏందో మనకు తెలుస్తుంది. అవుట్పుట్ అంటే ఏంది, ఇగ్నిషన్ లాక్ ఆన్ చేస్తే ఆన్ చేసి స్విచ్లోకి వెళ్ళి స్విచ్లో నుంచి పవర్ దీనికి వస్తుంది ఫ్రెండ్స్, ఈ వైర్కి వస్తుంది. ఇది అవుట్పుట్గా ఇచ్చుకుంటాం. ఇది అవుట్పుట్ అంటే దేనికి ఇస్తాం, ముందుగా ఇగ్నిషన్ లాక్లో ఏ వైర్ కట్ చేస్తాం, రెడ్లో బ్లాక్ లైన్ ఉందా, బ్లాక్ లైన్ అనేది కట్ చేసుకుందాం. కట్ చేసి మనం ఈ వైర్ అనేది కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత మనం ఇది అవుట్పుట్ ఒకటి ఇన్పుట్ ఒకటి వస్తుంది. మనం ఈ 2 వైర్లు ఒకటే, మనం స్విచ్ అనేది సెట్ చేసాం కాబట్టి ఇది అవుట్పుట్ ఇన్పుట్గా మారిపోద్ది. మనం ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే ఈ పైన వైర్కి కనెక్షన్ ఇస్తాం ఫ్రెండ్స్, ఇది అవుట్పుట్ అవుద్ది ఇది. ఓకేనా, ఉండి చూపిస్తాను మీకు. ఓకేనా, అప్పుడు దాని కనెక్షన్ ఇస్తే 2800 వస్తుంది. ముందుగా దీనికి కనెక్షన్ ఇస్తాం. దీనికి కనెక్షన్ ఏది అంటే దీనికి ఇద్దాం. ఓకేనా, అవుట్పుట్ మనకి ఇగ్నిషన్ లాక్ ఆన్ చేస్తే స్విచ్లోకి వెళ్ళి స్విచ్లో నుంచి పవర్ అనేది ఈ వైర్లోకి వచ్చి ఈ వైర్లో నుంచి మన బాడీకి అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ వైర్ ఇచ్చేస్తాం. అసలు మెయిన్ ఇన్పుట్ ఏది ఇవ్వాలి ఈ రెండు వైర్లో ఇన్పుట్ ఏది అంటే ముందుగా ఈ వైర్ అనేది చెక్ చేసుకుందాం. ఓకేనా, మనం చెక్ చేస్తే కదా తెలుస్తుంది ఈ వైర్ ఏందని. ఈ వైర్ కనెక్షన్ ఇచ్చి మీకు చూపిస్తాను. పైన ఆన్ అండ్ ఆఫ్ అనేది పనిచేస్తే ఈ వైర్ కరెక్ట్. ఓకేనా, ఆన్ అండ్ ఆఫ్ కానీ పని చేయకపోతే ఆ వైర్ కాదు ఇంకో వైర్ ఉంది, ఆ వైరు చూడండి ఆన్ అండ్ ఆఫ్ అనేది పని చేస్తుంది, మనకి పర్ఫెక్ట్గా అయిపోయింది. ఈ వైర్ అనేది ఇప్పుడు హెడ్లైట్ సంబంధించిన వైరు. లేకపోతే మీరు ఆ వైర్లో కానీ పని చేయకపోతే ఈ వైర్ అనేది అక్కడ ఇచ్చిన వాళ్ళు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది మనకు ఆన్ అండ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెల్ఫ్ కనెక్షన్ ఇచ్చేద్దాం. సెల్ఫ్ కనెక్షన్ ఏంటంటే మీకు బండి కొన్న స్విచ్ అనేది వేస్ట్ చేయండి, బాడీ కొనే వైర్లు అనేది ఎప్పుడు కట్ చేయకండి, ఎగస్ట్రా ఉన్న వైర్లే కట్ చేయండి. ఎందుకంటే మనకి రేపు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా సరే మనం స్విచ్ అనేది కొత్తది చేసుకుంటే మనకి అదే సెట్ అయిపోద్ది. ఓకే, నీ బ్లాక్ వైర్ ఇచ్చేద్దాం. ఎందుకంటే ఇది ఇన్పుట్ వైరు, దీంట్లో మనకి బ్యాటరీ నుంచి సప్లై వస్తుంది. కీ అని చేయగానే సప్లై వచ్చి మనకి సెల్ఫ్ కొట్టంగానే దీంట్లో రిటర్న్ అవుద్ది. ఇది వచ్చేసి ఎల్లో రెడ్ లైన్. ఓకే ఫ్రెండ్స్, దీనికి కానీ కట్ దీన్ని కలిపేస్తే మనకి సెల్ఫ్ స్టార్ట్ అనేది వర్కింగ్ అవుద్ది. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాను, సెల్ఫ్ స్టార్ట్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సెల్ఫ్ స్టార్ట్ అనేది అవుతుంది, మనకి సెల్ఫ్ స్టార్టింగ్ అని అయిపోయింది. దీనికి వైర్ అండి టేప్ అనేది వేసుకునేస్తే మనకి ఇక్కడ అయిపోయింది. మనం నెక్స్ట్ ఏం చేయాలి, మెయిన్ ప్రాసెస్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మెయిన్ ప్రాసెస్ ఇది మన కంపెనీ ఒకటి ఏంది కానీ ఇదే. మనం దీనికనేది ఎలా కనెక్షన్ చేయాలి, ఇది రెక్టిఫైర్ వైరు. రెక్టిఫైర్ నుంచి మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఉంది, దేంట్లో కరెంట్ వస్తుంది దేంట్లో కరెంట్ రావట్లేదు ముందుగా చెక్ చేసుకుందాం. ఓకేనా, దీంట్లో కరెంట్ రావట్లేదు దీంట్లో కరెంట్ వస్తుంది, ఇది మెయిన్ వైరు. ఇది మెయిన్ వైరు మన హెడ్లైట్ స్విచ్కి ఇన్పుట్గా తీసుకుందాం. ఓకేనా, ఏ వైర్కి ఇవ్వాలి, ఇందాక మనం మధ్యలో ఒక వైర్ కట్ చేస్తాం మీకు ఐడియా ఉందా, ఆ వైర్కి అనేది ఇది ఇవ్వాలి. ఈ వైర్ కట్ చేస్తే కదా మనం వాడు ఇగ్నిషన్ లాక్ అనేది ఇచ్చాం. ఈ వైర్ అనేది దీనికి కలిపితే మనకి హెడ్లైట్ స్విచ్లోకి అనేది పవర్ వెళ్తుంది, అంటే ఇది హెడ్లైట్ మెయిన్ వైర్ లెక్క వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హెడ్లైట్ మెయిన్ వైర్ ఇది వస్తే ఇంక నెక్స్ట్ మనకి ఏముంది, పార్కింగ్ హెడ్లైట్ ఉంది. అది దేనికి ఇవ్వాలి, ఇప్పుడు మనకి బ్లూ కలర్ వైర్ ఉంది కదా, ఇది పార్కింగ్ వైర్ అనేది దీనికి ఇస్తే మనకి ఏమవుద్దంటే పార్కింగ్ అనే ఏయంగానే వెనకాల డేంజర్ లైట్ మీటర్ లైట్ ముందర హెడ్లైట్లో చిన్న బల్బ్ అనేది వెలగద్ది, అప్పుడు మనకి పార్కింగ్ కరెక్ట్గా సరిపోద్ది. ఓకేనా, ఈ వైర్ అనేది దీనికి కలిపేద్దాం. మనకి పార్కింగ్ సంబంధించిన వైర్ వచ్చేసి మళ్ళీ రెడ్ వైర్కి మళ్ళీ తిరుక్కొని రిటర్న్ వెళ్ళిపోద్ది. ఓకేనా, ఇప్పుడు ఏమైంది కాబట్టి మీకు ఒకసారి పార్కింగ్ చెక్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇంజిన్ స్టార్ట్ చేశాను, పార్కింగ్ చేశాను. ఇప్పుడు పార్కింగ్ చేసిందంటే హెడ్లైట్ కనెక్షన్ లేదు కాబట్టి మనకి హెడ్లైట్ కానీ ఇంకా డైరెక్ట్గా వెలుగుతుంటుంది. ఈ హెడ్లైట్ ఆగాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇంకా ఎగస్ట్రా ఒక్క వైర్ మిగిలింది కదా, ఈ ఒక్క వైర్ అనేది మనం హెడ్లైట్ జాక్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, హెడ్లైట్ జాక్ ఇస్తే మనకి హెడ్లైట్ అనేది ఆగిపోద్ది. మీకు వీటికి టేప్ వేసుకునేద్దాం. ఇక్కడ వరకు అయితే పని క్లారిటీ అయిపోయింది. మనకి మిగిలినది ఒక వైరు, మనకి హెడ్లైట్ డిమాండ్ డిప్కేయాలి. ఈ వైరు మీకు పైన ఒక ఇమేజ్ కనబడుతుంది, ఆ స్విచ్ సెట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఉన్న రెండు వైర్లకి ఇస్తే ఈ స్విచ్ అనేది సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ వరకే పనిచేస్తుంది. ఈ వైర్కి కనెక్షన్ ఇచ్చుకోండి, ఈ రెండు వైర్లకి కనెక్షన్ ఇచ్చుకోండి. ఇలా కలర్ వైర్ ఉంది కదా, మనం మధ్యలో కట్ చేసి ఆ రెండు వైర్లు తీసుకొచ్చి ఈ రెండు వైర్లు కలిపేస్తే మనకి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ అనేది పనిచేస్తుంది. అది ఖర్చు తక్కువలో కావాలంటే అది వేసుకోండి, లేదు ఒరిజినాలిటీగా ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ కావాలంటే ఈ స్విచ్ అనేది వేసుకోండి. ఓకేనా, ఈ స్విచ్ అనేది వేసుకోండి, ఈ రెండు వైర్లు కలిపాలి ఫ్రెండ్స్. ఓకేనా, అక్కడ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏంటంటే మనం వేసింది ఒరిజినాలిటీగా ఉండేది చూసి కాబట్టి దీనికి ఒక్క వైరే కలపాలి. ఒక్క వైర్ ఏది కలపాలి, మనం అవుట్పుట్ అనేది ఈ వైర్కి ఇస్తేనే మనకి హెడ్లైట్ డిమాండ్ డిప్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, ఇక్కడ కనెక్షన్ ఇచ్చేసాం కాబట్టి ఇది కనెక్షన్ ఇస్తే ఈ వైర్ డమ్మీ. ఓకేనా, ఈ ఎగస్ట్రా ఈ వైర్ ఉంది కదా, ఆ వైర్ అనేది డమ్మీ టేప్ వేసేయండి, దాని గురించి మనకి ఇప్పుడు అవసరం అయితే ఏం లేదు. ఓకే, మీకు ఒకసారి హెడ్లైట్ అనేది చెక్ చేసి చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్, పార్కింగ్ హెడ్లైట్ డిమాండ్ డిప్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హెడ్లైట్ అనేది పర్ఫెక్ట్ మొత్తం అయిపోయింది. వైర్ అనేది నీట్గా టేప్ వేసుకునేద్దాం. ఓకేనా, నీట్గా టేప్ వేసుకునేసి ఇప్పుడు నెక్స్ట్ మీకు గలీజ్గా లేకుండా నీట్గా సర్దుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా నీట్గా ఒరిజినాలిటీగా ఉండాలి, మనకి చూసినా కానీ నీట్గా ఉండేట్టుగా మొత్తం వైరింగ్ అనేది నీట్గా లాక్కొని టేప్ అనేది వేసుకుంటే మనకి ఆడ పని అయిపోయినట్టు. ఓకే ఫ్రెండ్స్, హెడ్లైట్ అనేది బిగించేద్దాం. హెడ్లైట్ అనేది బిగించేసి మీకు లైటింగ్ అనేది ఎలా వస్తుంది, అన్ని పని చేస్తుంది లేదా ఒకసారి చూపిస్తాను. ముందుగా కీ ఆన్ చేసుకుందాం. కీ ఆన్ చేస్తుంది ఏంటంటే ఇది మనకి బ్యాటరీకి పని చేస్తుంది, ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్కి పని చేస్తుంది, రెండింటికి పని చేస్తుంది. ఓకేనా, మనం సెల్ఫ్ స్టార్ట్ చేసాం. మనం సెల్ఫ్ స్టార్ట్ చేసిన బ్యాటరీ స్విచ్ అనేది ఆఫ్ చేస్తే బ్యాటరీ ఆగిపోద్ది, అదేవిధంగా ఇంజిన్ కానీ ఆగిపోద్ది, రెండింటికి పని చేస్తుంది, మనకి ప్లస్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హెడ్లైట్ పార్కింగ్ చేసాము, హెడ్లైట్ వేసాము, హెడ్లైట్ డిమాండ్ డిప్ కానీ మనకి వర్క్ అవుతుంది. ఒకసారి ముందర నుంచి కానీ చూపిస్తాను మీకు. ముందర నుంచి చూడండి, పార్కింగ్ హెడ్లైట్ డిమాండ్ డిప్. ఓకే ఫ్రెండ్స్, హెడ్లైట్ స్విచ్ అనేది ఎలా సెట్ చేయాలి చూసారు కదా, మీకు ఖర్చు తక్కువలో కానీ అది వేసుకోండి, లేదు ఒరిజినల్ కొనాలనుకుంటే ఈ స్విచ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.